యూరప్ దేశాల దెబ్బ ఆసియాలోని పేద దేశాల మీద పడుతుంది ఇది తాజాగా బయటపడినటువంటి సర్వే బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలో కరెంటు కోతలు విపరీతమైపోయినాయి ప్రతి చుక్క కూడా ఇప్పుడు యూరప్ దేశాలే కొనేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక్క చొక్క పెట్రోల్ దొరికినా సరే కొనిపడేస్తున్నారు యూరప్ దేశాలు వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి ఇటలీ కతార్ వీళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ అంతా కూడా పోటీలు పడి మరీ అమెరికా చైనా జపాన్ వీళ్ళందరూ కూడా కొనిపడేస్తున్నారు దీంతో ఈ చిన్న దేశాలు వీళ్ళతో పోటీపడి కొనలేకపోతున్నాయి కొనలేకపోవడం వల్ల ఏం జరుగుతుంది రోజుకి పన్నెండు గంటల పాటు కరెంటు కోతలు పాకిస్తాన్లో అట్లాగే బంగ్లాదేశ్లో వచ్చేటప్పటికి రోజుడిసి రోజు కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి స్కూల్స్ స్కూల్సు ఆఫీసుల్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత తీవ్రమైనటువంటి సంక్షోభం తాలెత్తింది ఏడు గంటలు కొన్ని చోట్ల ఉంటంటే కరెంటు ఏడు గంటల పాటు కొన్ని చోట్ల కరెంటు లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎల్ఎన్జి షిప్మెంట్స్ లాంటి వాటి ఏవైతే ఉత్పత్తి అయ్యి వస్తున్నాయో అది లెబనాన్ దగ్గర కావచ్చును లేకపోతే కనుక వెనిజులా దగ్గర కావచ్చును ఎక్కడ దొరుకుతుంటే అక్కడ దారిలో ఉండగానే కొనిపడేస్తున్నారు అంటే పాకిస్తాన్కో శ్రీలంక కొనొక కన్సైన్మెంట్ బయలుదేరితే మధ్యలో వీళ్ళు ఎక్కువ బులేస్తుంటే వీళ్ళకి ఇచ్చేస్తున్నారు దీంతో పెద్ద సంక్షోభం అవుతుంది పేద దేశాల మీదన అగ్రదేశాల ఆదాయపు ఆధిపత్యం అన్నటువంటి చర్చ నడుస్తుంది